हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल दामो मीडिया डिफेंस अपडेट्स इन तेलुगु। फ्रेंड्स, वीडियो टॉपिक फ्रेंड्स मन की एसएससी जीडी कांस्टेबल या नोटिफिकेशन की संबंधी फ्रेंड्स मन की ऑफिशियल वेबसाइट अपडेट अनेव जरिगिंदन फ्रेंड्स। असला एसएससी जीडी कांस्टेबल संबंधी नोटिफिकेशन या अपडेट एमिच्चारु ईच एंड एव्रीथिंग अयिते इन डीटेल ऑफिशियल वेबसाइट अयिते चेक चेद्दाम। फ्रेंड्स, वीडियो को वेल्ले मुंदु मन चैनल गानि एवरैना कोत्तगा विजिट चेसिनट्लयिते फ्रेंड्स किंद उन्न रेड कलर सब्सक्राइब बटन प्रेस चेसि पक्कन उच्च गंट सिंबल अयिते एक्टिवेट चेसुकोंडि। फ्रेंड्स, ఆ విధంగా మీరు చేయడం వల్ల నేను డిఫెన్స్ పరంగా ఎటువంటి వీడియోస్ చేసినా సో మీరైతే మిస్ అవ్వకుండా ఉంటారన్నమాట, ఓకేనా? ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేయడం వల్ల ఎవరికైతే ఇన్ఫర్మేషన్ యూస్ ఉంటుందో కాస్త వీడియో అనేది వాళ్ళందరికీ చేరుతుందన్నమాట, ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా ఒక యూస్ఫుల్ అయ్యే యాప్ గురించి అయితే చెప్పాలన్నమాట. ఫ్రెండ్స్, ఆ యాప్ వచ్చేసి ఏంటంటే యూఎఫ్జే యాప్ అన్నమాట, అన్లాక్ ద ఫోర్ జాబ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటికాడే ఉంటూ సో డిఫెన్స్ అండ్ పారామిలిటరీకి సంబంధించి ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో ఫ్రెండ్స్ ఈ యొక్క యాప్లోని సో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ యొక్క ఆన్లైన్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, ఎస్ఎస్సీ, జీడీ, ఇండియన్ పోస్ట్ గార్డ్ వంటి, ఓకేనా? ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క యాప్లోని కోర్స్ బై చేసే ముందు ఒకసారి డెమో క్లాస్ అయితే చెక్ చేయండి గైస్. సో బెస్ట్ ఫ్యాకల్టీ అయితే కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క యాప్లోని కోచింగ్ తీసుకోవాలనుకుంటే మీరు లక్షల లక్షలు అయితే ఖర్చు పెట్టాల్సిన లేదన్నమాట. సో మీరు మంత్లీ ఖర్చు పెట్టే పాకెట్ మనీతో మీరు ఈ యొక్క యాప్లోని కోర్స్ అనేది బై చేయొచ్చు. ఫ్రెండ్స్, దాంతోపాటు మీరు ఈ యొక్క యాప్లోని కోర్స్ బై చేయాలనుకుంటే ఫ్రెండ్స్ కోర్స్ బై చేసే ముందు మన ఛానల్ ప్రోమో కోడ్ యూస్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రాగా 500 రూపీస్ వరకు కూడా సమ్మర్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, మన ఛానల్ ప్రోమో కోడ్ వచ్చేసరికి DAMU దాము 50 అనుకుంటే అప్లై కొట్టినట్లయితే సో చెప్పాను కదా మీకు స్టార్టింగ్లోని సో సమ్మర్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, లేట్ చేయకండి, ఈరోజు వేరే అయితే స్టార్ట్ చేద్దాం గైస్. లెట్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, చెప్పానికి ఈ రోజు వీడియో టాపిక్ ఏంటో సో మనకి ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ రావడం జరిగిందని. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని. ఫ్రెండ్స్, నేనైతే ప్రజెంట్ ఎస్ఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లోని ఎస్ఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే పెడతానమాట. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరైతే డైరెక్ట్గా ఆ యొక్క వెబ్సైట్కి అయితే వెళ్ళిపోవచ్చు. మీరు కూడా ఇన్ డీటెయిల్గా ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇగోండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అయితే కనబడుతుంది కదా. మీకు ఇగోండి జూమ్ చేస్తున్నాను, లేటెస్ట్ న్యూస్ అయితే కనబడింది కదా. ఫ్రెండ్స్, మనకి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసరికి May 7, 2021 మనకి ఇవాళ అయితే అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి నోటీస్ ఫర్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ నోటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఒక విధంగా చూసుకోవాలనుకుంటే మనకి సో బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అనమాట ఈ అప్డేట్ వచ్చేసరికి. సో ఆల్రెడీ చాలా వరకు కరోనా వల్ల చాలా నోటిఫికేషన్స్ అయితే పోస్ట్పోన్ అయిపోయి సో నేనైతే పోస్ట్పోన్ అవ్వదు అనుకున్నాను కానీ ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ బట్ దీని గురించి కూడా పోస్ట్పోన్ అయిందనేది అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట. సో ఫైనల్గా ఇవాళ అండ్ ఫ్రెండ్స్, నేనైతే దాని మీద అయితే క్లిక్ చేశాను అనమాట. ఇవ్వండి, డూ యూ వాంట్ టు డౌన్లోడ్ అయితే అడిగింది నోటీస్ ఫర్ పోస్ట్పోన్మెంట్ ఎగ్జామినేషన్స్ అని. సో నేనైతే డౌన్లోడ్ చేశాను. అండ్ ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేయగానే మనకైతే ఒక PDF అనేది ఓపెన్ అవ్వడం జరిగిందనమాట. ఇగోండి F.No.01/04/2021C2 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇంపార్టెంట్ నోటీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇన్ వ్యూ ఆఫ్ ద సర్వీస్ ఇన్ COVID-19 కేసెస్ ద కమిషన్ హ్యాస్ డిక్లేర్ టు పోస్ట్పోన్ ద ఫాలోయింగ్ ఎగ్జామినేషన్స్ టిల్ ఫ్యూచర్ ఆర్డర్. ఫ్రెండ్స్, మనకైతే సో కొన్ని ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ అయ్యాయి ఎస్ఎస్సీకి సంబంధించి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో స్టార్టింగ్లో వచ్చేసరికి అండ్ సెకండ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ దట్ దగ్గండి మీకు ఇక్కడ క్లారిటీగా కనబడుతుంది కదా. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి సో మ్యాథ్ మనకు అంతగా లేని కింద మెయిన్ మనకి. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జామినేషన్ హ్యాస్ ఆల్సో బీన్ పోస్ట్పోన్డ్ టిల్ ఫ్యూచర్ ఆర్డర్స్ అనేది ఇక్కడ అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట, ఓకేనా? ఫ్రెండ్స్, నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కానిస్టేబుల్ జీడీ ఇన్ CAPFs, NIA, SSF అండ్ రైఫిల్స్ మెన్ ఇన్ ద అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ 2021 డిక్లేర్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసరికి 1st week ఆఫ్ మేకి అయితే రిలీజ్ చేస్తారని అయితే చెప్పారు కదా. బట్ గైస్, బ్యాడ్ లక్ అనమాట. సో నోటిఫికేషన్ అనేది పోస్ట్పోన్ చేయడం జరిగింది. ప్రజెంట్ స్టేటస్ వచ్చేసరికి పోస్ట్పోన్ అయిన అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మనకి ఎప్పుడు ఇంకా రిలీజ్ చేస్తారో తెలియదు కానీ మనకైతే పోస్ట్పోన్ చేసేసాము అని అయితే ఒక ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. మనకైతే ఇలా అయితే ఇచ్చేసారనమాట. సో పోస్ట్పోన్ అయిపోయిందని అఫీషియల్గా మనకైతే రిలీజ్ చేయడం జరిగింది అంటే PDF లోని, ఓకేనా? అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఫ్రెష్ డేట్స్ ఆఫ్ పోస్ట్పోన్ ఎగ్జామినేషన్స్ అండ్ నోటిఫికేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ బై ద కమిషన్ ఇన్ డ్యూ టు కోర్స్ ఆఫర్స్ డ్యూరింగ్ ద అంటే మనకి సిచ్యువేషన్ తగ్గే టైంలోని మనకైతే సో ఫ్రెష్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందని అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో థర్డ్ పాయింట్లని. అండ్ ఫోర్త్ పాయింట్లో వచ్చేసరికి ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు విజిట్ ద వెబ్సైట్ ఆఫ్ ద కమిషన్ ఫర్ టైమ్ టు టైమ్ ఫర్ ఫ్యూచర్ అప్డేట్స్. సో మనల్ని అయితే సో టైమ్ టు టైమ్ వెబ్సైట్లో అయితే ఉండమని చెక్ చేసుకోమంటున్నారు అనమాట. సో ఏమైనా అప్డేట్ వస్తే సో అదేనమాట. అండ్ ఇక్కడైతే కోయంబత్తూర్ హై సెకండరీ సో మనకు అది అవసరం లేదు. మెయిన్ వచ్చేసరికి సో ఇదైతే పోస్ట్పోన్ అయిపోయే సో ఫైనల్గా బ్యాడ్ లక్ కనుక్కోవాలి గైస్. సో అలా అని ఎవరు కూడా
అప్సెట్ అయిపోకండి. మెయిన్ మనకు ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ వస్తుందని తెలుసు కాబట్టి మాక్సిమం ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్, ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు అయితే డౌట్స్ అనేవి క్లారిఫై అయ్యింది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అయితే పెట్టండి, ఓకేనా? అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. జై హింద్.